హలో ఫ్రెండ్స్, టెక్ ప్రపంచానికి స్వాగతం. సాధారణంగా గూగుల్ మన లొకేషన్ డేటాని మొత్తాన్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది. మీరు మీ ప్రైవసీని కాపాడుకోవాలనుకుంటే కనుక మీరు ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఒకవేళ మీరు మీ లొకేషన్ డేటాని డిలీట్ చేయాలనుకుంటే కనుక మీ మొబైల్లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను గూగుల్ హోమ్ పేజ్ని ఓపెన్ చేస్తున్నాను నా మొబైల్లో. ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది, గూగుల్ అకౌంట్ది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే బ్లూ కలర్లో గూగుల్ అకౌంట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి గూగుల్ అకౌంట్ మొత్తం ఓపెన్ అయింది. ఫస్ట్ ఇది హోమ్ ట్యాబ్ కనిపిస్తుంది. మీరు ఇక్కడ డేటా అండ్ పర్సనలైజేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కింద చూడండి, యాక్టివిటీ కంట్రోల్స్ కింద ఫస్ట్ ఇది మనకేముంది, వెబ్ అండ్ యాప్ యాక్టివిటీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు కిందకి స్క్రోల్ చేస్తూ చూసినట్టయితే కనుక ఇక్కడ కనిపిస్తున్న మేనేజ్ యాక్టివిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు కిందకి స్క్రోల్ చేసి చూసినట్టయితే కనుక చూడండి, నేను ప్రతిరోజు ఏ వెబ్సైట్ని ఓపెన్ చేస్తున్నానో, ఏ యాప్ని ఓపెన్ చేస్తున్నానో, ఏ డీటెయిల్స్ని సెర్చ్ చేస్తున్నానో, మొత్తం లొకేషన్ డేటాతో సహా మొత్తం అంతా డేటా మొత్తం ఇక్కడ గూగుల్ మనకి ఇలా ఈ విధంగా ట్రాక్ చేస్తూ ఉంటుంది. చూశారు కదా. సో నేను ఇలా నా ప్రైవసీని ఇలా కనిపించకుండా కంట్రోల్ చేసుకోవాలనుకుంటే కనుక పైకి వెళ్ళి ఇక్కడ చూడండి, చూస్ టు డిలీట్ ఆటోమేటిక్లీ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి. కీప్ అంటిల్ ఐ డిలీట్ మాన్యువల్లీ, అంటే నేను మాన్యువల్గా డిలీట్ చేసుకునేంత వరకు గూగుల్ ఈ డేటాని స్టోర్ చేసుకునే ఉంచుతుంది. అలా కాకుండా మనకి ఇంకో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. 18 months to 3 months లోపల ఆటోమేటిక్గా ఈ డేటా మొత్తం గూగుల్ డేటాబేస్ నుంచి డిలీట్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ నేను చూడండి, ఇప్పుడు కీప్ ఫర్ 3 months ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేస్తాను. అలాగే నెక్స్ట్ స్క్రీన్లో కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి నా ప్రైవసీ సెట్టింగ్స్ని కన్ఫర్మ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా చేయడం వల్ల నా లొకేషన్ హిస్టరీ, నా క్రోమ్ బ్రౌజింగ్ హిస్టరీ, అలాగే నా అదర్ యాక్టివిటీస్ హిస్టరీ మొత్తం ఇక్కడ గూగుల్ ఆటోమేటిక్గా 3 months డిలీట్ చేసేస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మన ప్రైవసీ సెట్టింగ్స్ని సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఒక మంచి ట్రిక్. ఈ ట్రిక్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్కి తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి టెక్ ప్రపంచానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.